ప్రతి ఇంట్లోనూ రెగ్యులర్ గా వినిపించే కూర వంకాయ మామిడికాయ. మామిడికాయ పులుపులు ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా ఇష్టమైన కూర కూడా. ఈరోజు మనం ఫుడ్ రెసిపీల్లో వంకాయ మామిడికాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా పాన్ లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఆవాలు చిటపటలాడాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా చేసుకున్నాను. తర్వాత తరిగిన టమోటా ముక్కలు. ఈ టమోటాలు ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో పుల్లగా ఉండే కూర మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, దీనికి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఇంకా ఉప్పు వేసుకొని మామిడి ముక్కలు కూడా కొద్దిగా మగ్గాక ముందుగా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయల్ని నీరు పూర్తిగా వంపేసుకొని ఆ వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ఆ వంకాయ ముక్కలు కూడా మగ్గేదాకా కొద్దిగా మరో 5 నిమిషాల సేపు ఉడికించుకొని అప్పుడు ఇందులో ఇంకా వంకాయ ముక్కలు బాగా ఉడికే దానికోసం నీళ్లు పోసుకోవాలి. 1/2 గ్లాస్ నీరు పోసుకొని తర్వాత మరో 15 నుంచి 20 నిమిషాల సేపు దీన్ని బాగా ఉడికించుకొని నీరు పూర్తిగా ఇంకాక ఇంకా వంకాయ బాగా ఉడికిన తర్వాత ఈ వంకాయ మామిడికాయని సర్వ్ చేసుకోవడమే. మరిన్ని వంటల కోసం ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.